మీరు ఇంటర్ బైపీసీ చదువుతున్నా లేదా బీఎస్సీ బీజెడ్సీ కానీ లేదా బీఎస్సీలో సైన్స్కు సంబంధించిన ఇతర కోర్సులు చదువుతున్నా సరే ఈ వీడియో మీకోసమే ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉన్న కోర్సులు ఏవి బాగా డిమాండ్ ఉండబోయే కోర్సులు ఏవి ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్పెషల్గా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఒకప్పుడు ఈ విధంగా అనేవారు కానీ ఇప్పుడు కరోనాకు పూర్వం కరోనా తర్వాత ఎఫెక్ట్లు మీరు చూడబోతున్నారు చాలా కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది ఈ మధ్యలోనే మీరు టీవీల్లో కూడా వినే ఉంటారు బైపీసీ విద్యార్థులకు చాలా మంచి కోర్సులు ఉన్నాయి వాటికి సంబంధించి మంచి డిమాండ్ ఉన్న కోర్సులు ఉన్నాయి ఫ్యూచర్లో మంచి ప్యాకేజీలు సంపాదన బాగుండే కోర్సులు కూడా ఉన్నాయి వాటి గురించి మనము ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాము వీడియోను ప్రారంభించడానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దీని ద్వారా మీకు మంచి మంచి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు యూట్యూబ్లో వెతికే అవసరం లేకుండా వస్తూ ఉంటాయి వాట్సాప్లో ఈ వీడియోను వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా పేరు శ్యామ్స్ ఇవి నా క్వాలిఫికేషన్స్ వీడియోకు స్వాగతం పలుకుతూ చాలా మందికి తెలుసు ఆఫ్టర్ ఇంటర్ బైపీసీ తర్వాత ఇక్కడ ఉండే ప్రొఫెషనల్ కోర్సుల లిస్ట్ చాలామంది చేసే ఉంటారు సో ఈ ప్రొఫెషనల్ కోర్సులు కాకుండా వీటితో పాటు ఇతర బీటెక్ డిగ్రీ కానీ లేదా బీఎస్సీలో రాబో కాలంలో బాగా డిమాండ్ ఉండే కోర్సులు ఇక్కడ ఇవ్వబడిన లిస్టులో కన్నా బాగా డిమాండ్ ఉండబోయే కోర్సులు స్పెషల్గా మీరు ఆఫ్టర్ బైపీసీ చాలామంది చూసేది ఎంబీబీఎస్ సో ఎంబీబీఎస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనం భావించవచ్చు దాని తర్వాత మిగతా కోర్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లిస్ట్ చాలామందికి తెలుసు కానీ మీకు తెలియని కొన్ని కోర్సుల గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం స్పెషల్గా ఇక్కడ మనకు లాస్ట్లో ఇచ్చినట్లు బీటెక్లో బీఎస్సీలో డిగ్రీలో మీరు చేయబోయే కోర్సులు ఏ కోర్సు చేస్తే బాగుంటుంది సో మొదటగా బీఎస్సీ లేదా బీటెక్లో బయోటెక్నాలజీ వన్ ఆఫ్ ద కోర్స్ బయోటెక్నాలజీ మీరు బీటెక్లో కూడా జాయిన్ కావచ్చు బైపీసీ వారైనా బీఎస్సీ బయోటెక్నాలజీ కూడా కొన్ని యూనివర్సిటీలు అందిస్తున్నాయి సో బీఎస్సీలో లేదా బీటెక్లో బయోటెక్నాలజీ కోర్సు చాలా మంచి డిమాండ్ ఉండబోయే కోర్సు రాబో కాలంలో ప్రతి దేశంలో దీనిపైన అవేర్నెస్ పెరిగిపోయింది ఎవరి కంట్రీలో వాళ్ళే కంపల్సరీ బయోటెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ను ప్రారంభించడం జరిగింది ఈవెన్ మన రాష్ట్రంలో చూసుకున్నా సరే సిసిఎంబిలో కానీ ఇతర ఇన్స్టిట్యూట్స్లో కానీ బయోటెక్నాలజీ పైన పరిశోధనలు బాగా పెరుగుతూ ఉన్నాయి సో వాటికి సంబంధించిన బయోటెక్నాలజీ కోర్సు ఇక్కడ కొద్దిగా ఇంట్రడక్షన్ కూడా మీకు ఇవ్వబోతున్నాము స్పెషల్లీ బయోటెక్నాలజీలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విషయాలు మెడిసిన్ ఔషధాలకు సంబంధించిన విషయాలు వ్యవసాయము ఆహారం మరియు పర్యావరణ ఎన్విరాన్మెంట్ నియంత్రణ వీటికి సంబంధించిన విషయాలపై రీసెర్చ్ ఉంటుంది దాంతోపాటు మైక్రోబయాలజీ సెల్ బయాలజీ జెనెటిక్స్ మాలిక్యులర్ బయాలజీ వంటి రంగాల్లో కూడా బయోటెక్నాలజీ అభ్యర్థులు పరిశోధన సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి బయోటెక్నాలజీ తర్వాత మీరు పీజీ చేసి లేదా ఆ తర్వాత మీరు రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్తే డైరెక్ట్గా సైంటిస్ట్గా మారడానికి అవకాశం ఉంటుంది బయోటెక్నాలజీ రంగంలో చాలా మంచి ప్యాకేజీలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ కూడా ఉంది సో ఈ బయోటెక్నాలజీ కోర్సు గురించి కూడా ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ వన్ బీఈ బీటెక్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ ఈ మధ్యకాలంలోనే మనము చాలా చూస్తూ ఉన్నాము బయాలజికల్ కిట్స్ను చాలా సంస్థలు తయారు చేస్తున్నాయి వెంటిలేటర్ల కొరకు పోటీ పడి తయారు చేస్తూ ఉన్నారు కొన్ని సంస్థలైతే మరి రోజు డే అండ్ నైట్ 24/7 బయోమెడికల్ ఇంజనీరింగ్ పైన రీసెర్చ్ చేస్తున్నారు పోటీ పడి రోబోటిక్ టెక్నాలజీ అందిస్తున్నారు దాంతోపాటు మెడికల్ సంబంధించిన పరికరాలు వాళ్ళందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు తయారు చేయరు వీటిని బయోమెడికల్ ఇంజనీర్సే తయారు చేస్తూ ఉంటారు కాబట్టి బయోమెడికల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద పాపులర్ సబ్జెక్ట్ రాబో కాలంలో ఇంకా బాగా డిమాండ్ ఉంటుంది దేశీయంగా మన ఉత్పత్తులను మనమే తయారు చేసుకోవాలి అనే భావన ప్రపంచంలో ప్రతి దేశాల్లో కలిగింది కాబట్టి మీరు ప్రతి రోగికి సంబంధించిన ఏ ఇన్స్ట్రుమెంట్ ఉన్నా సరే ఏ పరికరం ఉన్నా సరే వాటిపైన రీసెర్చ్ బాగా పెరిగిపోతుంది డబ్బులు కూడా బాగా ఖర్చు పెడుతున్నాయి రీసెర్చ్ సంస్థలు సో ప్యాకేజీలు కూడా బాగా లభించే అవకాశం ఉంది దానిపైన ఒకవేళ పేటెన్సీ మీకు వచ్చేస్తే కూర్చున్న దగ్గర డబ్బులు కూడా ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి కాబట్టి బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ప్రాధాన్యతను మనం ఇవ్వచ్చు బయోమెడికల్ ఇంజనీరింగ్లో స్పెషల్గా కృత్రిమ అంతర్గత అవయవాలు బాడీ లోపల ఉండే అవయవాలను తయారు చేయడము దాంతోపాటు బాడీ బయట ఉండే అవయవాలు తయారు చేయడము దాంతోపాటు డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉండే పరికరాలు ఏవైనా సరే కిట్లు తయారు చేయడం నార్మల్గా రోగ నిర్ధారణ పనికి వచ్చే కిట్లను మానవులకు కానీ జంతువులకు కానీ ఇటువంటి విషయాలపైన ఆసుపత్రి నిర్వహణ దాంతోపాటు శాస్త్రవేత్తలుగా కావడానికి వైద్యులతో ఇంజనీర్లతో కలిసి పనిచేయడానికి బయోమెడికల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్గా మనం భావించవచ్చు నెక్స్ట్ వన్
బిఎస్సి లేదా ఎంఎస్సి లో మైక్రోబయాలజీ ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ గా కూడా చేయవచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళు లేదంటే బిఎస్సి తర్వాత ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ కూడా చేయవచ్చు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయినా సరే మీరు బిఎస్సి తర్వాత 2 ఇయర్స్ పిజి చదివినా సరే మైక్రోబయాలజీ స్పెషల్లీ కోవిడ్ కాలంలో కరోనా కాలంలో బాగా డిమాండ్ పెరిగిన సబ్జెక్ట్ మైక్రోబయాలజీ మైక్రోబయాలజీ నిపుణుల కొరత చాలా ఉంది భారతదేశంలో స్పెషల్లీ మైక్రోబయాలజీకి సంబంధించిన పీజీ చేసిన వారికి బాగా డిమాండ్ ఉంటుంది డిగ్రీలో మనం చదివిన దానికన్నా ఎంఎస్సీలో మైక్రోబయాలజీ ఆ తర్వాత పిహెచ్డి మైక్రోబయాలజీ చేస్తే కంపల్సరీ మైక్రోబయాలజిస్ట్గా రీసెర్చ్ కొనసాగించడానికి కూడా బాగా అవకాశాలు ఉన్నాయి మంచి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ సో ఇంతవరకు అనుకున్నట్లు మనము దీనిపైన రీసెర్చ్ని ఎవరైనా నిర్వహిస్తే వారికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది మంచి ప్యాకేజీలు కూడా అందించడానికి అవకాశం ఉంది స్పెషల్లీ మైక్రోబయాలజీ అనేది సూక్ష్మజీవులకు సంబంధించిన వర్గీకరణ ఏకాలజీ కానీ సెల్ బయాలజీ కానీ వైరాలజీ ఇటువంటి విషయాలు దీనిలో ఉంటాయి వైరాలజీకి సంబంధించి కూడా బాగా రీసెర్చ్ జరుగుతుంది దాంతోపాటు వ్యవసాయము మెడిసిన్కి సంబంధించిన అనువర్తనాలకు సంబంధించిన అధ్యయనాలు సో మైక్రోబయాలజీలో మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఒకవేళ మీకు ఉంటే ఎంఎస్సి మైక్రోబయాలజీ లేదా ఆ తర్వాత ఎక్కువగా అర్హత కలిగి ఉంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో దాంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో దాంతోపాటు కెమికల్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ సౌందర్య పరిశ్రమలు దాంతోపాటు ఇతర సంస్థలు ఔషధ నియంత్రక సంస్థలు బయోటెక్నాలజీ సంస్థలు ఇటువంటి సంస్థల్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మైక్రోబయాలజీకి సంబంధించి పీజీ వారికి పీజీ తర్వాత వారికి చాలా అవకాశాలు ఉంటాయి సో మైక్రోబయాలజీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్గా భావించవచ్చు ఫ్యూచర్లో రాబోయే కాలంలో బాగా డిమాండ్ ఉండే సబ్జెక్ట్ ఇది సో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఇక్కడ ఒకసారి లిస్టు చూసుకున్నప్పుడు మనకు రీసెర్చ్ అసిస్టెంట్గా లేదా ఆహారం పారిశ్రామిక పర్యావరణ మైక్రోబయాలజిస్ట్గా పనిచేయవచ్చు క్వాలిటీ అస్యూరెన్స్ టెక్నాలజీ లేదా సేల్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధిగా క్లినికల్ మరియు వెటర్నరీ మైక్రోబయాలజిస్ట్గా కూడా మా జంతువులకు సంబంధించి మైక్రోబయాలజిస్ట్గా కూడా అవకాశాలు ఉంటాయి మెడికల్ టెక్నాలజీకి సంబంధించి బయోమెడికల్ సైంటిస్ట్గా పనిచేయవచ్చు క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్గా కూడా అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ కోర్స్ ఈస్ బీఎస్సీ లేదా ఎంఎస్సీలో బయోకెమిస్ట్రీ ఇంతవరకు అనుకున్నట్లు ఎంఎస్సీ ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ చేయవచ్చు డైరెక్ట్గా లేదంటే బీఎస్సీ తర్వాత కూడా చేయవచ్చు సో బీఎస్సీ లేదా ఎంఎస్సీలో బయోకెమిస్ట్రీ చాలా ఫ్యూచర్ ఉన్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ అనేది చాలా రకాల కెమిస్ట్రీలు ఉన్నాయి చాలా రకాల కెమిస్ట్రీలో ప్రతి కెమిస్ట్రీకి ఒక రకమైన డిమాండ్ ఉంది సో ఇక్కడ బయోకెమిస్ట్రీ చాలా డిమాండ్ ఉండే సబ్జెక్ట్ అన్ని కెమిస్ట్రీల కన్నా అప్లైడ్ కెమిస్ట్రీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇటువంటి చాలా కెమిస్ట్రీలు ఉన్నా సరే బయోకెమిస్ట్రీకి చాలా డిమాండ్ ఉంది ప్రారంభమయ్యేది బయోకెమిస్ట్రీ నుంచే కాబట్టి బయోకెమిస్ట్రీ అనేది సెల్ బయాలజీ ప్లస్ బయోకెమిస్ట్రీ రంగాలను అనుసంధానించే ఒక ఇంటర్ డిసిప్లినరీ విషయం ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ జీవరసాయన శాస్త్రవేత్తలు ప్రధానంగా ఎంజైమ్లు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్ కొవ్వులు జీవక్రియలు ఇటువంటివి జన్యువుల చర్యలు వీటి యొక్క నిర్మాణాలు మరియు వాటి యొక్క విధులను బాగా అధ్యయనం చేస్తుంటారు ఈ స్పెషల్లీ బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ ద్వారా దాంతోపాటు మెడిసిన్లో కూడా చాలా పనికి వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు సైకాలజీలో కానీ న్యూరో సైన్స్లో కానీ రీప్రొడక్షన్లో కానీ మెటీరియల్ సైన్సెస్ జెనెటిక్స్ వీటికి సంబంధించిన విషయాల్లో దాంతోపాటు ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోలియం బయోమెడికల్ బయోకెమికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ ఇంజనీరింగ్ చాలా వరకు బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ బాగా పనికొస్తుంది దాంతోపాటు ప్రొడక్షన్ తయారీ రంగాలు ప్రొడక్షన్కి సంబంధించి ఏ కంపెనీ ఉన్నా సరే ప్రొడక్షన్ రంగంలో కూడా బయోకెమిస్ట్రీ బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు పెయింటింగ్ పరిశ్రమలు నెక్స్ట్ ఫార్మసీ రంగంలో కూడా బయోకెమిస్ట్రీ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు సో బయోకెమిస్ట్రీ అనేది చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ ప్రతి రంగంలో నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ చాలా ఫేమస్ సబ్జెక్ట్ ఇది కూడా ఎంఎస్సీ వైరాలజీ స్పెషల్లీ డిగ్రీ లెవెల్లో కాకుండా మనకు పీజీ లెవెల్లో తర్వాత ఎంఫిల్ పిహెచ్డి లెవెల్లో వైరాలజీ సబ్జెక్ట్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ కావడం జరిగింది దీనికి డిమాండ్ కూడా పెరిగింది వైరాలజీ శాస్త్రవేత్తలుగా రాణించడానికి చాలా అవకాశాలు ఉంటాయి మైక్రోబయాలజీ విభాగంలో స్పెషల్లీ వైరాలజిస్ట్ అనేది ఒక ప్రొఫెషన్ ఒక ప్రొఫెషనల్గా మారడానికి కంపల్సరీ మనము ఎంఎస్సీ వైరాలజీ చేయాల్సిందే వైరాలజీ వైరస్ల యొక్క నిర్మాణం మరియు పనితీరు ఏ వైరస్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన పనితీరు వైరస్ సంక్రమణ వల్ల కలిగే వ్యాధులు ఏ వ్యాధుల వల్ల ఏ వైరస్లో ఉత్పత్తి పెరుగుతుంది వీటికి సంబంధించిన శాస్త్రం ఇది దాంతోపాటు వైరస్ యొక్క వ్యాధి కారకాలు వైరాలజిస్టులు ఈ ప్రక్రియను పరమాణు స్థాయిలో అంటే చాలా మైక్రో రూపంలో అబ్జర్వ్ చేస్తుంటారు కంటికి కనిపించని వైరస్ను కూడా అధ్యయనం చేయడం స్పెషల్లీ వైరాలజిస్ట్ యొక్క పని జీవశాస్త్ర నేపథ్యంలో ఈ వైరాలజిస్ట్కు చాలా డిమాండ్ ఉంటుంది
సో ఇక్కడ భారతదేశంలో కొన్ని ఎంఎస్సీ వైరాలజీ కాలేజీల పేర్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు చాలా రకాల కాలేజీలు ఉన్నాయి. సో పూణేలో రెండు కాలేజీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ నోయిడా. ఇక్కడ కూడా మనకు ఫేమస్ కాలేజెస్ సంబంధించిన పేర్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బీఎస్సీ లేదా ఎంఎస్సీలో, బీఎస్సీ అండ్ ఎంఎస్సీలో జెనెటిక్స్ సబ్జెక్ట్ చాలామందికి తెలుసు. జెనెటిక్స్ మానవుల్లో జెనెటిక్స్ బాగా పనికొస్తుంది, జంతువుల్లో పనికొస్తుంది, దాంతోపాటు వృక్షాల్లో కూడా. జెనెటిక్ అనేది ఒక పెద్ద శాస్త్రం, బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ స్థాయి, దాంతోపాటు పిహెచ్డి లెవెల్ వరకు జెనెటిక్స్లో వెళ్ళగలిగితే డైరెక్ట్గా జన్యు శాస్త్రవేత్తలుగా ప్రపంచవ్యాప్తంగా మనకు బాగా డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. జన్యు శాస్త్రం అనేది విస్తృత స్థాయి క్షేత్రం, ఇది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. ఇది ఒక ఫీల్డ్కి సంబంధించిన అవసరము లేదు, ఇది దీనికి సంబంధించి కాదు అనడానికి వీల్లేదు. జెనెటిక్ అనేది ప్రతి దానికి సంబంధం ఉంటుంది. స్పెషల్లీ మధ్యకాలంలో పెరుగుతున్న క్యాన్సర్ పరిశోధనకు సంబంధించి, దాంతోపాటు నవజాత లోపాలు అంటే పుట్టుకొట్ట ఉండే చాలా మందిలో లోపాలు ఉంటాయి, కొన్ని రకాల అంగాలు కానీ అవి కానీ, ఆ లోపాలను అధ్యయనం చేయడానికి దానికి కూడా జెనెటిక్సే అవసరము. సో న్యూట్రోజెమినోమిక్స్, దాంతోపాటు డిఎన్ఏ నమూనాను విశ్లేషించడము, డిఎన్ఏ నమూనాను దాని యొక్క తయారీని విశ్లేషించడము, వీటికి సంబంధించిన అధ్యయనము జెనెటిక్స్. సో జన్యు శాస్త్రం యొక్క స్పెషల్ బ్రాంచ్గా మనం జెనెటిక్స్ చెప్పుకోవచ్చు. వైద్య శాస్త్రంలో కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ బ్రాంచ్గా కూడా మనము జెనెటిక్స్ను మాట్లాడుకోవచ్చు. సో ఇంతవరకే అనుకున్నట్లు మనుషుల్లో, జంతువుల్లో, వృక్షాల్లో ఎక్కడైనా సరే ప్రతి దానిలో జెనెటిక్స్ అనేది ఒక అంతర్భాగంగా ఉంటుంది. జెనెటిక్స్ చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్టు, ఫ్యూచర్లో వీటికి ప్రాధాన్యత ఇవ్వచ్చు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా. నెక్స్ట్ వన్ బయో ఇన్ఫర్మాటిక్స్. బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా డిమాండ్ పెరిగింది. స్పెషల్గా పెరుగుతున్న ఫాస్ట్ యుగానికి అనుగుణంగా బయో ఇన్ఫర్మాటిక్స్ రంగం బాగా అభివృద్ధి చెందింది. స్పెషల్లీ బయో ఇన్ఫర్మాటిక్స్ను నిర్వచించాలంటే కంప్యూటర్ను బయాలజీతో అనుసంధానించడం. ఫర్ ఎగ్జాంపుల్, మనము షుగర్ టెస్ట్ కానీ మిగతా టెస్టులు కానీ పాజిటివా నెగిటివా చూస్తూ ఉంటాం. సో మన రక్త నమూనాను ఆ మిషన్లో వేయడం ద్వారా మిషన్లో ఉండే ప్రోగ్రామింగ్ దాన్ని అధ్యయనం చేసి ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ను చూపిస్తుంది. ఈ విధంగా ఫాస్ట్గా రిజల్ట్ చూపించడం, దాంతోపాటు మనము ఆ రిజల్ట్స్ కొరకు, విశ్లేషణ కొరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ని వాడడము, దాంతోపాటు క్యాలిక్యులేషన్స్, దాంట్లో ఉండే జీవరసాయన పదార్థాలను ఆటోమేటిక్గా ఆ కంప్యూటరే క్యాలిక్యులేట్ చేయడము, వీటిని బయో ఇన్ఫర్మాటిక్స్గా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మాన్యువల్ పద్ధతిలో మనకు నిర్ధారణ అని ఉండేది, కానీ ఇప్పుడు రోగ నిర్ధారణ అనేది కంప్యూటర్ పద్ధతిలో జరుగుతుంది. చాలా ఫాస్ట్గా మనకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి బయో ఇన్ఫర్మాటిక్స్ సబ్జెక్ట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. పీజీ డిప్లొమా స్థాయిలో ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో, మిగతా యూనివర్సిటీలో కూడా బయో ఇన్ఫర్మాటిక్స్ సబ్జెక్ట్ను ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ మొత్తంలో బాగా డిమాండ్ ఉండబోయే సబ్జెక్ట్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఏ టెస్ట్ అయినా సరే నిమిషాల్లో చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఇది. సో బయో ఇన్ఫర్మాటిక్స్ కూడా మీరు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ తెలుగు మిత్రులందరికీ షేర్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా సరే కోర్సులకు సంబంధించి, ఏ వీడియో కావాలనుకున్నా సరే కామెంట్ బాక్స్లో అడగవచ్చు. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కొరకు బీఎస్సీ వారికి, బయోసైన్స్ వారికి ఈ వెబ్సైట్ను చూడండి. థ్యాంక్ యూ.